రెండు కిలోమీటర్లు మనం నడక సాగించడం జరిగింది. ఇవాళ మన అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి దాదాపు 5 సంవత్సరాలు కొనసాగింది. ఎవరు కూడా దీన్ని ఇప్పటి వరకు ఏ ప్రాంతం వాళ్ళు వ్యతిరేకించలేదు. విశాఖపట్నంలో ఎటువంటి ఆందోళన లేవు, ఉత్తరాంధ్రలో ఎటువంటి ఆందోళన లేవు, రాయలసీమలో ఎవరు కూడా మాకు రాజధానిగా అమరావతి వద్దు అని అనలేదు. కేవలం వాళ్ళు హైకోర్టు కావాలని చెప్పని అన్నారు శ్రీపాద్ ఒప్పందం ప్రకారం. అయితే దురదృష్టవశాత్తు గత నెల 17వ తారీఖు 5 నిమిషాల్లో శాసనసభ ముగుస్తుందనగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రస్తావనగా అప్రస్తుతంగా తీసుకురావటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యంగా రాజధాని ప్రాంత 29 గ్రామాల ప్రజల్లో విపరీతమైనటువంటి ఆందోళన ఒత్తిడి వాళ్ళకి కలిగి రకరకాల రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు 33 ఎకరాలు అమరావతి రాజధానికి ఇచ్చింది కేవలం రాజధాని కోసం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ యువత కోసం ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఆర్థికంగానే కాకుండా ఒక చక్కటి విశ్వ నగరంగా అమరావతి రూపొందుతుంది, ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ల్యాండ్ పూలింగ్ ద్వారా వాళ్ళు ఒక రకంగా త్యాగం చేశారనే చెప్పాలి. ప్రపంచంలోనే ఇటువంటి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో 33,000 ఎకరాలు 25,000 మంది రైతులు ఇచ్చినటువంటి దాఖలాలు మనకెక్కడా కనిపించవు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి బహుశా వాళ్ళు అధికారంలోకి వచ్చింది లగాయితు ఈ ఆలోచన చేశారని చెప్పి నేను అనుకుంటున్నా. ఏదో ఇప్పటికిప్పుడు ఆలోచన చేసి ఈ ప్రకటన చేశారని నేనైతే అనుకోవటం లేదు. మరి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా వేదన చెందుతూ ఉన్నారు. అసలు పాలకులు ఈ విధంగా ఉండొచ్చా? ఈ రాష్ట్రాన్ని ఒక చీడ, ఒక పీడ, ఒక పెద్ద ఇన్ఫెక్షియస్ డిసీజ్ వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో. ఇటువంటి పీడ చీడ పట్టినటువంటి ఒక మనిషికి ఒక రోగం వస్తే, ఆ మనిషి పెద్ద రోగం వస్తే ఆ మనిషి దగ్గరికి పోవటం చాలామందికి ఎఫెక్ట్గా ఎలర్జెటిక్గా ఉంటుంది. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పెట్టుబడులు కంపెనీలు అన్నీ కూడా తరలి వెళ్ళిపోవటమే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ముట్టుకోకూడదు, మనకు కూడా ఆ రోగం అంటుకుంటుందని చెప్పని ఎవరో కూడా ఈ రాష్ట్రానికి రావటం, అంత చీడ అంత పీడ ఈ రాష్ట్రానికి అంటించాడు జగన్మోహన్ రెడ్డి. మనందరూ తెలుసు మన రాష్ట్రం పరువు ఇవాళ పాతాళానికి పడిపోయింది. అందరూ కూడా నవ్వుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని చూసి, ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిపాలన చూసి. ఏమిటి రాష్ట్రం చాలా తెలుగల వాళ్ళు అనుకుంటే, చాలా ఆలోచనల పరులు అనుకుంటే ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైనటువంటి పరిణామాలు ఏంటి అని చెప్పని పక్క రాష్ట్రాల వాళ్ళు కాకుండా దేశంలో ఇతర దేశాల్లో కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకొని కొంతమంది బాధపడుతూ ఉన్నారు, కొంతమంది సంతోషపడుతున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గెలిచినప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, 3 రాష్ట్రాల ప్రతిపాదన బ్రహ్మాండం ఉంది, గో అహెడ్ అని చెప్పి అన్నాడు. భయపెచ్చు ఆయన అమరావతి రాజధాని ప్రారంభోత్సవ సభకు వచ్చి అమరావతి బ్రహ్మాండమైనటువంటి ప్రాంతంలో ఉంది, భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి నగరం అవుతుంది అని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఇప్పుడేమో 3 రాజధానుల ప్రతిపాదన బ్రహ్మాండం ఉందని చెప్పి అంటున్నాడు. ఎందుకని ఆయనకు చాలా ప్రయోజనకరం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నిర్ణయాలు ఎన్ని తీసుకుంటే అంత హైదరాబాద్కు మేలు, అంత తెలంగాణకు మేలు అనేటటువంటి ఉద్దేశంతో మరి కేసీఆర్ ఆ విధమైనటువంటి పొగట్టలు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ మాత్రం తెలివి, ఆ మాత్రం సిగ్గు ఈ ముఖ్యమంత్రి లేకపోయింది. సిగ్గుపడాలి ముఖ్యమంత్రి. అక్కడ పోయి మన శత్రులు ఎవరైతే ఉన్నారో
ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ మనకు కాకుండా పోయింది, హైదరాబాద్ లోపడ్డది. మన కష్టం, మన త్యాగం, మన మన జ్ఞానం, మన నైపుణ్యం వల్ల హైదరాబాదు అంత విశ్వనగరంగా రూపొందింది. పిల్లలు కూడా అర్థమై ఉండాలి ఈ పాటికి. కాబట్టి ఇవాళ ఓ పెద్ద నష్టం, ఓ పెద్ద ప్రమాదం ఈ రాష్ట్రానికి జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి రూపంలో. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకు మాటలు కూడా లేవు డిక్షనరీలో. ఇతను చేసినటువంటి నిర్వాకం పిచ్చి తొక్కులకు కాదు, 23 పిచ్చి తొక్కులకు ఈజీక్వల్ టు ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొని శేఖర్ గుప్తా అని చెప్పిన ఒక జర్నలిస్ట్ అన్నాడు. నేనంటాను 50 పిచ్చి తొక్కులకు అంటే 23 కాదు 50 పిచ్చి తొక్కులకు. ఇటువంటి నిర్ణయాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవచ్చా? ముఖ్యమంత్రి అంటే మనందరికీ పెద్ద, మనందరినీ నడిపించాల్సినటువంటి వాడు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల భవిష్యత్తులో జరగబోయేటటువంటి పరిణామాలు అంటే, నేను విశాఖపట్నంలో 5 సంవత్సరాలు ఉన్నా, విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయింది. మన రాష్ట్రంలో పెద్ద నగరం విశాఖపట్నం, అక్కడ చాలా పరిశ్రమలు ఉన్నాయి. డిహెచ్పి ఉంది, షిప్ యార్డ్ ఉంది, పోర్ట్ ట్రస్ట్ ఉంది, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఉంది, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఉంది, నావల్ బేస్ ఉంది, మిలిటరీ బేస్ ఉంది, ఇంటర్నేషనల్ పోర్ట్ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఇంకా చాలా సంస్థలు అక్కడ ఉన్నాయి. మన లోకేష్ బాబు గారు ఐటీ సంస్థలు కూడా అక్కడ తీసుకొచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత లూలు గ్రూప్ 70,000 కోట్ల పెట్టుబడి పెట్టేటటువంటి డేటా సెంటర్ పెట్టేటటువంటి లూలు గ్రూప్ వెళ్ళిపోయింది. అదాని 2,000 కోట్ల రూపాయలు పెట్టి కన్వెన్షన్ సెంటర్ పెడతానని ముందుకొచ్చినటువంటి అది పోయింది. వీళ్ళ నిర్వాకం చూసి పారిపోతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రతిపాదన తీసుకొస్తా ఉంటే ఎందుకు తీసుకొస్తా ఉన్నారో? అక్కడ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏది ఉండులు కట్టుకొని వచ్చేటటువంటి రౌడీలు రాబోయేటటువంటి రోజుల్లో ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని ఒక రౌడీ రాజ్యం చేస్తారేమో అనేటటువంటి భయం వాళ్ళలో కూడా ఉంది. కనుక ఇవాళ ఎవరు రక్షించుకోవాలి ఈ అమరావతి రాజధాని? రాయదాని ప్రాంత రైతులు ఇచ్చినటువంటి, వాళ్ళు చేసినటువంటి త్యాగం పైపొచ్చి వాళ్ళ పోలీసులు వచ్చి, నేనైతే ఈ 50 సంవత్సరాల్లో నాకు తెలిసినటువంటి రాజకీయంలో ఎప్పుడు కూడా ఈ విధంగా పోలీసులు ఆడవాళ్ళని తొక్కలో తన్నినటువంటి చరిత్రలో ఇటువంటి పాపం చేసినటువంటి పోలీసులు ఎవరు కూడా లేరు. పోలీసులు అంటే మనం కట్టేటటువంటి పన్నుల ద్వారా వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రాంతానికి పర్యటించడానికి వస్తే చెప్పులు విసిరేస్తే మరి బస్సు అద్దాలు పగలగొడితే, ఆ రోజు డీజీపీ ఏమన్నాడు, ఇది సహజంగా జరుగుతుంది, ఈ విధమైనటువంటి హక్కు ప్రజలకు ఉంది అని చెప్పి అన్నాడు. మరి శాంతియుతంగా నిరసన చేసేటటువంటి హక్కు కనీసం మహిళలకు కూడా ఇవ్వరా? కాబట్టి వాళ్ళ మహిళలు చేసినటువంటి పాపం ఏంటి, ప్రజలు చేస్తున్నటువంటి పాపం ఏంటి? శాంతియుతంగా ప్రజలకు ప్రదర్శన చేస్తూ ఉంటే, స్ట్రైకులు చేస్తూ ఉంటే, ఇవాళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పోలీసు వారి హెచ్చరిక అని చెప్పని ఒక హుకుం జారీ చేశారు. అంటే అందరినీ భయపెడుతున్నారు, కానీ ఎవరినైనా కొంతకాలమే భయపెట్టగలరు, కొంతకాలం మోసం చేయగలరు, మోసం చేయగలరు. ఎల్లకాలం మోసం చేయలేరు, ఎల్లకాలం కూడా భయపెట్టలేరు. ప్రజలందరిలో కూడా అగ్రహావేశాలు పెళ్ళిదిగితే ఏ పోలీసు శక్తి కూడా, ఏ శక్తి కూడా వీళ్ళని ఆపలేదు అనేటటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా కదిలి, కొంతమంది అనుకుంటా ఉన్నారు ఇదేదో ఒక వర్గానికి సంబంధించింది అని చెప్పని పొరపాటు పడుతున్నారు. మీకు కూడా తగులుతుంది అది ఒక వర్గానికి సంబంధించింది కాదు, అది పొరపాటు. అన్ని వర్గాలు వాళ్ళు అక్కడ భూములు ఇచ్చారు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రాంతం నుంచి రాజధాని తరలి వెళ్ళిపోతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవటం అనేటటువంటిది, సైలెంట్గా ఉండటం అనేటటువంటిది, ఇది మంచిది కాదు, ఇది మంచి పరిణామం కాదు. మనం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహ్వానించకూడదు. మన రాజధాని మనకే ఉండాలి. ఒక్కసారి రాజధానికి వెళ్ళి చూస్తే ప్రమాణమైనటువంటి బిల్డింగులు, శాసనమండలి, శాసనసభ, ఆ శాసనమండలిలో పోతే మేము ఒక మైసభలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఇది మామూలు తాత్కాలికం అనకూడదు, అసలు అది పర్మనెంట్ శాసనమండలి, పర్మనెంట్ శాసనసభ తప్ప అది తాత్కాలికం కాదు. రాబోయేటటువంటి రోజుల్లో విజయవాడ, అమరావతి, గుంటూరు, మంగళగిరి, తెనాలి, హనుమాన్ జంక్షన్, కంచెచర్ల, నందిగామ వీటన్నిటితో కలిపితే హైదరాబాద్ను తలనేటటువంటి రాజధానిగా అమరావతి రూపొందుతుందని చెప్పని కన్నుగొట్టి
ఇది కేసీఆర్ ఆడిస్తున్నటువంటి నాటకం, హైదరాబాద్కి పెద్ద ప్రమాదంగా రూపొందుతున్నటువంటి పుల్లుముద్దుతోటి అమరావతిని నాశనం చేయాలి, తద్వారా మన ఆంధ్రప్రదేశ్ నాశనం చేయాలి, ఆ విధంగా ప్రజల కష్టాల్లో పడేయాలని చెప్పని కొన్ని శక్తులు ముందు తలంచి ఈ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అనేటటువంటిది వాస్తవం. మరి ఇది ఎంతో నష్టం, యువకులకు నష్టం, రైతులకు నష్టం, మహిళలకు నష్టం, విద్యార్థులకు నష్టం, అందరికీ కూడా నష్టం. రాబోయేటటువంటి రోజుల్లో మనం అనేకమైనటువంటి ఉద్యోగాలు సృష్టించుకునేటటువంటి గొప్ప అవకాశాన్ని మనం కోల్పోతున్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సినటువంటి చారిత్రక ప్రాధాన్యత ఉందని నేను భావిస్తూ, ఇవాళ మీరు ఏదైతే ఈ టూకే వాక్ చేశారో ఇది కేవలం ఆరంభం మాత్రమే అని మీరు అనుకోవాల. కసి పెరగాల, పౌరుషం పెరగాల. ఒక చంద్రబాబు నాయుడు గారిలో, జేఏసీ నాయకుల్లో ఉంటే మాత్రం సరిపోదు. మనం ముందుకు రాకపోతే వాళ్ళు చేసేది ఏమి ఉండదు. ఇది నిజంగా పాకాల్సింది జనంలో పాకాల. మా ప్రాంతం నుంచి ఈ అమరావతిని తరలించడానికి వీలేదని చెప్పని ఎక్కడికక్కడ జనం ఉద్యమిస్తే ఏ శక్తి కూడా ఈ ఉద్యమాన్ని ఆపలేదు, అమరావతిని తరలించలేదని చెప్పని మీరందరూ కూడా ఎక్కడికక్కడ మీకు తెలిసినటువంటి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి ప్రాధాన్యత ఉంది. ఇది మనది, మన ఇంట్లో సమస్యలాగా, మన సమస్యలాగా ఈ కార్యక్రమాన్ని మనం చేయాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ, ఇది మంచి కార్యక్రమాన్ని మీరు నిర్వహించినందుకు గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, నన్ను పిలిచినందుకు ఈ నాలుగు మాటలు మాట్లాడమన్నందుకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.